కొనుగోడు గడ్డ మీద ఈ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండి ఈ లెంకలపల్లి గ్రామంలోనే ఎప్పుడు నిలబడ్డ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అత్యధిక మెజారిటీ తోట గెలిచిన విషయం మీ అందరికీ తెలుసు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఈ రోజు అభివృద్ధికి ఆమడ దూరంలో ఎందుకున్నారు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇక్కడ 2014 లో కూస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరూ గెలిపించినారు ఆయన గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే ఈ గ్రామంలో ఒక్క కొత్త ఇల్లు గాని కొత్త రోడ్డు గాని కొత్త వసతులు గాని ఏమన్నా కల్పించిన దాఖలాలు లెంకల్పల్లి గ్రామంలో లేవు ఏ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొత్తగా లెంకల్పల్లి గ్రామానికి జరిగిన అభివృద్ధి ఏంది అని అడిగితే ఇక్కడ నా సోదర సోదరీమణులే చెప్తారు శూన్యమని ఆ పరిస్థితిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజల నుంచింది అది కాకుండా 2018 లో నాకు రావాల్సిన టికెట్ ని అధిష్టానాన్ని మభ్యపెట్టి భయపెట్టి బెదిరించి తీసుకొని రాజ్ గోపాల్ రెడ్డి గారు వచ్చి పోటీ చేశారు మన కాంగ్రెస్ అభ్యర్థి మనము కాంగ్రెస్ పార్టీని జెండాను నమ్ముకున్నామన్న విషయాన్ని గుర్తుంచుకొని అందరం సహకరించి వారి కోసం ప్రచారం చేసి కూడా వారిని గెలిపించుకున్నాం అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఆయన చేసింది ఏంది అంటే కనీసం ఒక్క గ్రామానికి కూడా వచ్చి ఒక్కసారి ఎవరు మోహాలు కష్టసుఖాలు చూడలే మీ అందరికీ తెలుసు ఆయన సొంత వ్యాపారాల కోసం ఈ రోజు మన ఓటు నమ్ముకొని ఇక్కడి నుంచి పోయినారు మీ అందర్ని నేను కోరుకునేది ఒకటే ఒకటి మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి వల్లనే ఆయన మా తండ్రి కంటే ఎక్కువ ఈ నియోజకవర్గ ప్రజలకు అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు ఆ పెద్ద ఆయన బిడ్డగా ఈ రోజు మీ అందరి ఇంటి ఆడబిడ్డగా పెద్ద ఆయన బిడ్డగా మీ ఆడబిడ్డనా కాదా ఒక్కసారి నాకు ఇన్పడతలేదు మీ బిడ్డనా కాదా నేను మీ బిడ్డనైనప్పుడు ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీరు ఈసారి ఓటేసి నన్ను గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపండి ఈ వేదిక మీద ఉన్న పెద్దల సాక్షిగానే మీకు మాట ఇస్తున్నా ఖచ్చితంగా మీ కోసం నేను పోరాటం చేస్తా నన్ను మీరు మీ బిడ్డలా ఈసారి దీవించి రక్షించుకోండి నేను నా జీవితకాలం మీకు చేయాల్సిన సేవలో ఎక్కడ కూడా ఎన్నకపోను మీ పెద్ద మనిషి రక్తమే నాలో ఉంది అదే సేవా దుర్పదంతో మీకు సేవ చేస్తా ఒక్క సేవ చేసే అవకాశం నాకు ఇయ్యండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈ మునుగోడు గడ్డ మీద ఈ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండి ఈ లెంకలపల్లి గ్రామంలోనే ఎప్పుడు నిలబడ్డ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అత్యధిక మెజారిటీ తోట గెలిచిన విషయం మీ అందరికీ తెలుసు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఈ రోజు అభివృద్ధికి ఆమడ దూరంలో ఎందుకున్నారు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇక్కడ 2014 లో కూస్కుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరూ గెలిపించినారు ఆయన గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే ఈ గ్రామంలో ఒక్క కొత్త ఇల్లు గాని కొత్త రోడ్డు గాని కొత్త వసతులు గాని ఏమన్నా కల్పించిన దాఖలాలు లెంకల్పల్లి గ్రామంలో లేవు ఏ 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొత్తగా లెంకల్పల్లి గ్రామానికి జరిగిన అభివృద్ధి ఏంది అని అడిగితే ఇక్కడ నా సోదర సోదరీమణులే చెప్తారు శూన్యమని ఆ పరిస్థితిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజల నుంచింది అది కాకుండా 2018 లో నాకు రావాల్సిన టికెట్ ని అధిష్టానాన్ని మభ్యపెట్టి భయపెట్టి బెదిరించి తీసుకొని రాజ్ గోపాల్ రెడ్డి గారు వచ్చి పోటీ చేశారు మన కాంగ్రెస్ అభ్యర్థి మనము కాంగ్రెస్ పార్టీని జెండాను నమ్ముకున్నామన్న విషయాన్ని గుర్తుంచుకొని అందరం సహకరించి వారి కోసం ప్రచారం చేసి కూడా వారిని గెలిపించుకున్నాం అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఆయన చేసింది ఏంది అంటే కనీసం ఒక్క గ్రామానికి కూడా వచ్చి ఒక్కసారి ఎవరు మోహాలు కష్టసుఖాలు చూడలే మీ అందరికీ తెలుసు ఆయన సొంత వ్యాపారాల కోసం ఈ రోజు మన ఓటు నమ్ముకొని ఇక్కడి నుంచి పోయినారు
మీ అందర్ని నేను కోరుకునేది ఒకటే ఒకటి మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి వల్లనే ఆయన మా తండ్రి కంటే ఎక్కువ ఈ నియోజకవర్గ ప్రజలకు అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు ఆ పెద్దైన బిడ్డగా ఈ రోజు మీ అందరి ఇంటి ఆడ బిడ్డగా పెద్దైన బిడ్డగా మీ ఆడ బిడ్డనా కాదా ఒక్కసారి నాకు ఇన్పడతలేదు మీ బిడ్డనా కాదా నేను మీ బిడ్డనైనప్పుడు ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి మీరు ఈసారి ఓటేసి నన్ను గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపండి ఈ వేదిక మీద ఉన్న పెద్దల సాక్షిగానే మీకు మాట ఇస్తున్నా ఖచ్చితంగా మీ కోసం నేను పోరాటం చేస్తా నన్ను మీరు మీ బిడ్డల ఈసారి దీవించి రక్షించుకోండి నేను నా జీవితకాలం మీకు చేయాల్సిన సేవలో ఎక్కడ కూడా ఎన్నకపోను మీ పెద్ద మనిషి రక్తమే నాలో ఉంది అదే సేవా దుర్పదంతో మీకు సేవ చేస్తా ఒక్క సేవ చేసి అవకాశం నాకు ఇయ్యండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను